హలో అండి, నా పేరు సుజాత. నేను బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా రిటైర్ అయ్యాను. ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, ఎందుకంటే చాలామంది ప్రతి ఒక్కరు ప్రజెంట్ డేస్ ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో బ్యాంక్స్లో అకౌంట్ ఓపెన్ చేస్తారు, కొంత డబ్బు దాచుకుంటారు, కొంత డబ్బు తీసుకుంటుంటారు, కొంత గోల్డ్ లాకర్లు పెట్టుకుంటారు, అన్నీ చేస్తుంటారు. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది మర్చిపోతారు. ఆ ఇంపార్టెంట్ అనేది ఏంటంటే, మీరు ప్రతి ఒక్క అకౌంట్కి మీరు నామినేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. నామినేషన్ అంటే ఏంటంటే, అంటే మీ తదనంతరం మీ యొక్క అమౌంట్ ఎవరికి చెందాలి అని. అంటే మీ తదనంతరం మాత్రమే, మీరు ఉన్నంత వరకు మీరే ఎంజాయ్ చేస్తారు, మీరే తీస్తారు, మీరే కడుతూ ఉంటారు. సపోజ్ ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఆ అమౌంట్ ఎవరికి చెందాలి, మన మీద ఆధారపడినటువంటి వాళ్ళకి అలాంటి ప్రాబ్లం రాకుండా మనమే ప్రతి ఒక్క అకౌంట్కి మనం నామినేషన్ సౌకర్యాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి బ్యాంక్స్లో. ఇప్పుడు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అంటే ఒక ఖాతా ఓపెన్ చేస్తారు, మీరు ఏదో డబ్బు దాచుకోవడానికి ఏదో కొంత దాచుకుంటూ ఉంటారు, దానికి కూడా నామినేషన్ ఇవ్వాలి. మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ పేరు మీద నామినేషన్ ఇవ్వాలి. అదేవిధంగా కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటుంటారు, కొంత మంత్లీ ఇంతని పే చేసుకుంటూ ఉంటారు. సో దీన్ని రికరింగ్ డిపాజిట్ అంటారు. దీనికి కానీ ఫిక్స్డ్ డిపాజిట్కి కానీ నామినేషన్ అనేది ఇవ్వాలి. అంటే నా తదనంతరం దీంట్లో ఉండే అమౌంట్ పలానా వాళ్ళకి చెందాలి అని. అలాగే మీరు గోల్డ్ దాచిపెట్టుకోవడం కోసం లాకర్ కూడా తీసుకుంటారు కదా. సపోజ్ మీకు రిస్క్ జరిగినప్పుడు ఆ లాకర్లో ఉండే ఆ గోల్డ్ ఎవరికి చెందాలి అనేది మీ తదనంతరం ఇష్యూ అవుతుంది. అలాంటప్పుడు ఆ లాకర్ కూడా మీరు ఒక నామినేషన్ ఫెసిలిటీస్ని తీసుకోవాలి. నా తదనంతరం నా ఈ లాకర్కి పలానా వాళ్ళ నామినేషన్ పెట్టండి అని మీరు బ్యాంకులో అప్రోచ్ అవ్వాలి. సో ఇవన్నీ మీరు కరెక్ట్గా చేసుకున్నట్లయితే హ్యాపీగా ఉంటుంది. సపోజ్ మీరు ఏమి చేసుకోకుండా జస్ట్ అకౌంట్లు చేసుకుంటూ ఫిక్స్డ్ చేసుకుంటూ తీసుకుంటూ లాకర్ ఓపెన్ చేసుకుంటూ తీసుకుంటూ ఉంటే, ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఇవన్నీ మీరు ఎవరైతే మీకు ఇష్టపడి ఉంటారో వాళ్ళకి ఇవన్నీ తెలియదు. వాళ్ళని ఎలా ఆపరేట్ చేస్తారు ఇవి, వాళ్ళని అలో చేయదు బ్యాంకు. సపోజ్ మీరు కనుక ముందే నామినేషన్ కానీ ఇచ్చుంటే వాళ్ళని అలో చేస్తుంది. వాళ్ళకి చాలా విషయాలు తెలియదు కాబట్టి బ్యాంక్ని వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఇట్లా మా మదర్ కో లేదంటే మా ఫాదర్కు అకౌంట్ ఉన్నాయి, గోల్డ్ లాకర్ ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి చాలా రిక్వైర్మెంట్స్ అవసరం అవుతున్నామా, ఇట్లా మీ అకౌంట్కి కానీ మీ గోల్డ్కి కానీ ఫిక్స్డ్ డిపాజిట్కి కానీ ఎటువంటి నామినేషన్ ఇవ్వలేదు కాబట్టి మీరు చాలా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు కొంత చెక్ లిస్ట్ ఇస్తారనమాట, ఇవన్నీ తీసుకురావాలి అని. ఏమన్నీ తీసుకురావాల్సి వస్తుంది, పర్టికులర్ పర్సన్ డెత్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, ఇంకా చాలా ప్రతి ఒక్కళ్ళ ప్రూఫ్స్ అన్నీ వాళ్ళు తీసుకుని రావాల్సి వస్తుంది. అంతేకాదు నోటరైజ్డ్ చేసిన అఫిడవిట్లు, ఇండెమ్నిటీ బాండ్స్, ఇవన్నీ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అడుగుతారు. ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు చాలా రిస్క్ పడాల్సి వస్తుంది. ఇవన్నీ సబ్మిట్ చేసినా కూడా కొంత టైం అనేది పడుతుంది. సో ఇవన్నీ జరగకుండా ఫ్రీ యాక్సెస్లో వాళ్ళకి అమౌంట్ కానీ గోల్డ్ కానీ దక్కాలంటే కనుక మీరు ప్రతి ఒక్క అకౌంట్కి ప్రతి ఒక్క గోల్డ్ లాకర్కి మీరు నామినేషన్ అనేది ఇవ్వండి. సో దట్ వాళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీ మీద వాళ్ళు కొంచెం బాధపడకుండా దాని యొక్క ట్రాన్సాక్షన్ జరుపుకునే వెసులుబాటు కలిగి చేయండి. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు కానీ ఇప్పటికైనా మీ అకౌంట్లకు కానీ ఏదైనా నామినేషన్ ఇవ్వనట్లయితే కనుక మీరు బ్యాంకుకి వెళ్ళి నామినేషన్ ఇవ్వండి అని చెప్పి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు ప్రతిదానికి నామినేషన్ అనేది పెడతారనమాట. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.